కేంద్రంలోని ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా మోడీ సారథ్యంలోని ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పిందన్నారు. ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్ ధరపై 200 రూపాయలు తగ్గుతుందని తెలిపారు. ఈ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్యాస్ సిలిండర్ మీద ఈ రోజు నుంచి 200 రూపాయలు తగ్గించారు. మోదీ గారి ప్రభుత్వము మహిళలకు రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్భంగా ఇది కానుకగా ఇచ్చారు. దీంతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే ఉన్నాయో నిజంగా కూడా పేద కుటుంబాలకు వాళ్లకు అదనపు 400 రూపాయలు తగ్గించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయినా కూడా మోదీ గారు గ్యాస్ ధరను పెంచారు గ్యాస్ ధరను పెంచారు అని తప్పుడు ప్రచారం చేస్తారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే ధర ఉంటుందో దాన్ని బట్టి గ్యాస్ ధర డిసైడ్ అవుతుంది. అయినప్పటికీ పేద ప్రజలకు మహిళలకు ఇబ్బంది కావద్దని ఈరోజు మోదీ గారి ప్రభుత్వము 200 రూపాయలు తగ్గించారు. గతంలో కూడా పెట్రోల్ డీజిల్ మీద కూడా కేంద్ర ప్రభుత్వము 2 సార్లు 10-10 రూపాయలు తగ్గించింది. మన పక్క రాష్ట్రంలో మనకంటే 20 రూపాయలు ఇక్కడ పెట్రోల్ డీజిల్ తక్కువ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తగ్గించడం జరిగింది. కానీ మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వము తగ్గించకపోవడం వలన ఇవాళ మనకంటే మన పక్క రాష్ట్రంలో 20 రూపాయలు తక్కువ ఉన్నది.